మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ చిత్రం ఎప్పుడా అని ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలని ఫైనల్ చేసుకున్నాడట రవితేజ. తన తర్వాత చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందట. అయితే గతంలో రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్స్ సీన్ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండే స్టోరీతోనే వీరిద్దరూ సినిమా చేయబోతున్నారట. ఇక ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేస్తారని సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో కూడా స్టోరీ ఫైనల్ అయ్యిందని, అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే కనుక త్వరలోనే ఈ కాంబినేషన్ సినిమా అనౌన్స్మెంట్ కూడా వస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ సుధీర్ వర్మ ఆ మధ్య కాలంలో రవితేజ కోసం రణరంగం అనే స్టోరీని రాసుకున్నాడు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని శర్వాతో చేయాల్సి వచ్చింది. ఇక శర్వా చూపించిన ఆసక్తిని చూసి రవితేజ కూడా ఆ స్టోరీని వదులుకున్నాడట. దాంతో ఇప్పుడు రవితేజ కోసం ఒక అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశాడట డైరెక్టర్ సుధీర్. మొత్తానికి మాస్ మహారాజా నెక్స్ట్ ఈ రెండు సినిమాలు చేయనున్నాడని అంటున్నారు. ఇందులో గోపీచంద్ మలినేని చిత్రం అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక మిగిలింది సుధీర్ వర్మ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఒక్కటే. ఇక ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తే రెండు సినిమాలు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ప్రస్తుతం డిస్కో రాజా మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు మాస్ మహారాజా. మరికొద్ది రోజుల్లోనే గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట. Subscribe New Waves.